ప్రజలందరికీ మేలు చేయాలి అని చెప్పండి. అదే ఆయన తలంపు. ఈరోజు జగనన్న సురక్ష అని చెప్పని ఒక కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం ద్వారా ఇప్పటికే 8000 మందికి సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. ఈ జూలై మాసం అంతా కూడా జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతుంది. అందులో ఎవరైనా సరే కుల సర్టిఫికెట్లు, ఆదాయ ధృవీకరణ సర్టిఫికెట్లు, బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు, ఇలా అన్నీ కూడా 11 రకాలైనటువంటి సర్టిఫికెట్లు, ఇంకా మేము అర్హులమే ఎవరైనా సరే కార్యక్రమాలు అందలేదు అని అంటే వారందరికీ సచివాలయం నుంచి అందించేటటువంటి కార్యక్రమం జగనన్న సురక్ష. కాబట్టి అది కూడా సమర్థవంతంగా ప్రజలకి అందరికీ అందుబాటులో ఉంటూ సాగుతుంది. ఇలా జరుగుతున్నటువంటి తరుణంలో నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. చంద్రబాబు టైంలో కేబినెట్ సమావేశం అంటే వారి అనుయాయులకి, వారి పార్టీ వారికి, వారి కులం వారికి, వారందరికీ మేలు చేసే దాన్నే చంద్రబాబు కేబినెట్ సమావేశం. కానీ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ సమావేశం అది కాదు. ప్రజలకి ఏ విధమైనటువంటి మేలు చేయాలి, ఈరోజు చూడండి 54,000 ఎకరాలు భూ పంపిణీ, 46,935 మందికి హక్కులు కల్పిస్తుంది. దీంతోపాటు లంక భూములు కానీ, ఈరం భూములు కానీ, ఇలాంటి సంబంధించినటువంటి భూములన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేస్తూ, వారికి సంబంధించినటువంటి వారి వారసులకి రెగ్యులరైజ్ చేస్తూ ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడం జరిగింది. 20 సంవత్సరాలు పూర్తయినటువంటి వారందరికీ కూడా ఈ హక్కులు కల్పించే కార్యక్రమం గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఎందుకంటే ప్రతి దానికి కూడా లంచాలు మరిగినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇలాంటి ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పనులు చేయాలి అని అంటే వారు చేసేటటువంటి పరిస్థితి అయితే లేదు. దీంతోపాటు దళితులు, బలహీన వర్గాల వారికి నిన్న జరిగినటువంటి కేబినెట్లో 1000 మందికి మేలు జరిగింది. దీంతోపాటు మన అర్చకులకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో గుళ్ళల్లో పనిచేస్తున్నటువంటి దేవాదాయ ధర్మాదాయకి సంబంధించినటువంటి అర్చకులు ఎవరికి కూడా రిటైర్మెంట్ లేదు అని చెప్పి నిన్న కేబినెట్ చెప్పడం జరిగింది. అంటే దీని ద్వారా అనేక మంది తిరిగి వారి అర్చకత్వంలో ఉంటారు. అర్చకత్వంలో ఉంటూ వారికి సంబంధించినటువంటి కుటుంబాలని పోషించుకోవడానికి రిటైర్మెంట్ అనేది లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే ఇది బ్రాహ్మణ సామాజిక వర్గానికి, అర్చక సామాజిక వర్గానికి అందరికీ కూడా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం అని చెప్పండి. ఎందుకంటే ఇందులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వచ్చింది, వంశపారంపర్య హక్కు కొనసాగించాలి అని చెప్పండి. అలాగే రిటైర్మెంట్ లేదు అని ప్రభుత్వం కూడా చెప్పింది. ఇలాగా అందరికీ బ్రాహ్మణ సామాజిక వర్గం, ఇవాళ ఎక్కడో చూసాం మనం ఒక ఎల్లో మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు బ్రాహ్మణ ద్రోహి అని చెప్పని ఎవరో మాట్లాడారు. అది మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు, నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచి. అన్ని సామాజిక వర్గాలకి సంబంధించి బాగోగులు అందరూ బాగుండాలని కోరుకునేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించి ఆయన అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని 4 సంవత్సరాల్లో పూర్తి చేయడం జరిగింది. కాబట్టి నిన్న కాక మొన్న 5 లక్షల ఇన్కమ్ ఉన్నటువంటి టెంపుల్స్ అన్నింటినీ కూడా దేవాదాయ శాఖ పరిధి నుంచి తప్పించడము, ఇలాగ అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి పరిపాలన జరుగుతున్నటువంటి సమయంలో తిట్టడమే పనిగా పెట్టుకుని వాలంటీర్ వ్యవస్థను భ్రష్టు పట్టించారని, దాని ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదని ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఒక పక్క పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కలిసి కుట్ర పంతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ వాలంటీర్లకు సంబంధించి వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని అందరికీ ఇస్తున్నారని, తీసుకెళ్లి హైదరాబాద్లో ఎక్కడో పెట్టారని, ఎక్కడో చేశారని చెప్పని ఒక అపవాదు క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఒక ప్రతిపక్షంగా చంద్రబాబు ఎందుకు మౌనం వహించాడు, చంద్రబాబు అభిప్రాయం ఏంటో చెప్పాలి. వాలంటీర్ల వ్యవస్థ సరిగా పనిచేస్తుందా లేదా అని ఆయన కూడా చెప్పాలి, ఆయన కూడా మాట్లాడాలి. అంతే తప్ప మాట్లాడకుండా పవన్ కళ్యాణ్తో పక్క తిట్టించి, పవన్ కళ్యాణ్కి స్క్రిప్ట్ ఇచ్చి ఈయన చోద్యం చూసేటటువంటి కార్యక్రమం ఉంది. మేము గతంలో వాలంటీర్ వ్యవస్థ మేమే తీసుకురావాలని చెప్పిన ప్రయత్నం చేశామని చెప్పాడు చంద్రబాబు. మరి ఈరోజు తిరుగుతామంటే నువ్వు ఎందుకు మాట్లాడుకుని ఉంటావు అంటే నువ్వు అంతర్గతంగా మాట్లాడుకుని నువ్వు ఇట్లా ఉండు, నేను ఇట్లా ఉంటానని చెప్పని చెప్పేవా. కాబట్టి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ గురించి ఎవరైనా
మాట్లాడితే మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కొంచెం హద్దుల్లో ఉండి మాట్లాడితే మంచిది అని చెప్పని చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రభుత్వం గురించి కానీ లేకపోతే వాలంటీర్ వ్యవస్థ గురించి అన్నింటినీ కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.